హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తెలంగాణలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడిప్పుడే మరో లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. మళ్ళీ ఆన్లైన్ క్లాసులపైన దృష్టి పెట్టినట్లుగా ఇప్పుడిప్పుడే వివరాలతో వస్తున్నాయి. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో, దాని సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేవి తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తాను. ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నేను తెస్తూ ఉంటాను, కాబట్టి అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని వస్తూ ఉంటాయి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఈ ఆన్లైన్ క్లాసుల వివరాలు ఏంటి అనేవి అయితే ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఆన్లైన్ క్లాసులపై ఇంకా నిర్ణయం తీసుకొని యాజమాన్యాలు. తెలంగాణలో తిరిగి ఆన్లైన్ క్లాసులు నిర్వహణపైన ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆఫ్లైన్ క్లాసులకు 80% వరకు విద్యార్థులు హాజరవుతున్నారు, స్కూళ్ళ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురి చేసేలా ఇప్పటికిప్పుడే ఆన్లైన్ క్లాసులు పెట్టమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, తెలంగాణలో మళ్ళీ ఆన్లైన్ క్లాసులు పెట్టాలి అనే విధంగా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే ఏదేమైనా సరే ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి ఇంకా మొదలు కాలేదు. ఆఫ్లైన్ క్లాసులకు 80% మంది